ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సరే అయిపోయింది స్వప్నం అయిపోయింది మన ఉదయం లేచిగానే లేచి తన యొక్క కార్యకలాపాలు చేసుకుంటూ ఉండగా సిద్ధ పండితులు దగ్గరికి వచ్చిన ఆయన నాకు రాత్రి పాండురంగడు స్వప్రదర్శనం ఇచ్చి మా అమ్మాయి అయినటువంటి రుక్మాబాయిని నీకు ఇచ్చి వివాహం చేయమని చెప్పేసేసి చెప్పడం జరిగిందయ్యా అందుకని చెప్పేసేసి నువ్వు ఈ అమ్మాయిని వివాహం చేసుకో నాకు అల్లుడిగా నువ్వు ఉంటే చాలా సంతోషిస్తాను అని చెప్పేసేసి చెప్పడం జరుగుతుంది దానికి విఠాబా వెంటనే అంగీకరిస్తాడు ఎందుకంటే నేను నాకు కూడా ఇదే విధంగా యొక్క ఆదేశం అందింది కాబట్టి ఆయన ఆదేశం అది శాసనం అది ఆ శాసనాన్ని అనుసరించవలసిందే అది భగవదాదేశం కాబట్టి ఖచ్చితంగా మీ కోరిక ప్రకారము స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారము మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని చెప్తాడు చాలా సంతోషం ఎందుకంటే పిల్లవాడు చాలా మంచివాడు చాలా సహృదయుడు సజ్జనుడు అపారమైన భక్తి తత్పరత ఉంది అపారమైన తపస్సు ఉంది తేజస్సు ఉంది అందులోను పాండురంగుడి యొక్క స్వప సాక్షాత్కారం పొందినడు మహానుభావుడు అందులోనూ వీళ్ళిద్దరికీ వివాహం చేసినట్లే నలుగురు దివ్యమూర్తులు జన్మిస్తారని చెప్పేసి పాండురంగుడే సెలభించినందువల్ల ఆయన చాలా సంతోషించి వాళ్ళిద్దరికీ వైభవపేతంగా వివాహం చేశాడు రుక్మాబాయిక్యను విఠో సరే కొంతకాలం అత్తవారింట్లో ఉండి కొంతకాలం పాట ఉన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే అయ్యా ఇంకా ఇంతకంటే ఎక్కువ కాలం మీ ఇంట్లో ఉండడం కుదరదు ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే నేను ఇల్లు వదిలి వచ్చి ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు నా కోసం ముసలి వాళ్ళని ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళని సేవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి నన్ను మా ఇంటికి వెళ్ళడానికి నా భార్యను తీసుకుని వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి చెప్పి మామగారిని అడిగారు దానికి సిద్ధపండి ఏమంటే నాయన చాలా సంతోషకరమైన విషయం చెప్పి ఎన్నాడు చక్క ఇంటి దగ్గర ఉన్నావు చక్కా బాగుంది సంతోషం ఇక నువ్వు చెప్పిన ప్రకారం నీ ధర్మం ఏంటంటే పుత్రధర్మం అది తల్లిదండ్రులు సేవించడం వై ముసలి వాళ్ళని తల్లిదండ్రులు సేవించడం వాళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరుల భగవత్ స్వరూపులుగా సేవించుకోవడం వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకోవడం ఆ కుటుంబ బాధ్యతని ఎత్తిమీప పెట్టుకోవడం అదంతా కూడా కొడుకు యొక్క ధర్మం అది ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తానంటున్నావు చాలా సంతోషం అయినా తప్పకుండా నువ్వు మీ గ్రామం వెళ్దూగా నేను కూడా వస్తాను ఎందుకంటే నాకు తెలియదు మీ కుటుంబం ఎవరో సభ్యులు ఎవరెవరు ఎవరెవరున్నారు ఏమిటో మీ నాకు తెలియదు కాబట్టి ఒకసారి మీ గ్రామం చూసినట్టు ఉంటుంది మీ నాన్నగారిని మీ అమ్మగారిని అందరినీ కూడా చూసినట్టు ఉంటుంది మీ బంధువర్గాన్ని చూసినట్టు ఉంటుంది కాబట్టి నేను కూడా వస్తాను అని చెప్పి చెప్పేసేసి ఈ సిద్ధ పండితులు తన కుమార్తె అని అల్లుడిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఈ అపే అంటే అప్పు గ్రామానికి వస్తా వచ్చిన తర్వాత అక్కడ అప్పు గ్రామంలో ఈ సిద్ధ పండితులు గోవింద పండితుడికి పరిచయం అవుతాడు విటవపరి ఈయన వీరి అమ్మాయిని వివాహం చేసుకున్నాను ఇది పాండురంగుడి యొక్క ఆజ్ఞ వల్ల ఈ విధంగా చేయవలసి వచ్చింది కాబట్టి నాన్నగారు మమ్మల్ని ఆశీర్వదించండి ఈయన మా మామగారు సిద్ధపండితుడు అలకాపుర వాస్తవని చెప్పగానే సిద్ధపండితుడు కూడా జరిగిన సంఘటన అంతా కూడా గోవింద పండితుడికి నిరాబాయికి ఇద్దరికి కూడా చెప్తే వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు ఎందుకంటే అమ్మాయి కూడా చక్క లావంగవతి మంచి రూపసి భగవంతుని యొక్క కూర్పు మరి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మహానుభవాలైన నలుగురు సంతానం రావాల్సిన అవసరం ఉంది అందులో ఇది శాసనం శాస్త్రం కాబట్టి వాళ్ళు చాలా సంతోషిస్తారు అందరినీ కూడా కలిసి తీసుకుని వెళ్ళి పండరేపురం వెళ్ళి విఠని దర్శనం చేసుకొని విఠల్లికి కృతజ్ఞత చెప్పుకొని అక్కడిని అందరం మళ్ళీ తిరిగి అప్పే గ్రామానికి వస్తారు కొంతకాలం ఉన్న తర్వాత గోవింద పండితుడు నేను మరి మా గ్రామానికి వెళ్ళిపోతాను ఆయన ఇంతకాలం ఇక్కడ ఉండడం కాదు ఇంకా నువ్వు నీ భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి చెప్పేసేసి ఆయన సిద్ధ తన గ్రామానికి వెళ్ళిపోతాడు అలకాపరికి సరే ఇలాగా ఇంకా ఈ విఠోబ కుటుంబ బాధ్యతలు ఎత్తిమీద వేసుకుంటాడు కానీ విరాగిగానే ఉంటాడు భార్యతో ఏ విధమైనటువంటి సాంసారిక సంబంధం పెట్టుకోడు విరాగ్గా ఉంటాడు అతను ఎంతసేపు సంన్యసించాలి అనేటువంటి కోరిక విపరీతంగా ఉంటుంది సంన్యసించాలి సంన్యసించాలి బంధాలన్నీ వదిలేసుకోవాలి మరి పాండు ఈ బంధాన్ని మనకి ఇచ్చాడు ఇది ఏం చేయాలి ఎలాగా అనేటువంటి ఆ తర్కంలో ఉంటూనే బా బరువు బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం అయ్యేసరికి గోవింద పండితులు అలాగే నిరాబాద్ ఇద్దరు కూడా కొంతకాలానికి కాలధర్మాన్ని అనుసరించి వాడిద్దరు కూడా మరణిస్తారు ఇక వీళ్ళు ఒంటరి అయిపోతారు విఠోబా ఆయన భార్య ఇద్దరే ఉంటారు ఈ సంగతులన్నీ తెలిసిన తర్వాత ఈ అలకాపురంలో ఉన్నటువంటి విఠోబా మామగారు అయినటువంటి సిద్ధ పండితుడు ఈ సంగతి తెలిసి ఆ అబ్బాయి గ్రామానికి వచ్చి అల్లుండి కోడల కూతుర్ని ఇద్దరిని కూడా ఓదార్చి మీరు ఇంక ఇక్కడెందుకు ఉండడం అనవసరం కదా వచ్చి మా దగ్గరే ఉండండి ఇంకా ఇక్కడే మీకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు కదా ఏమీ లేవు వచ్చి నా దగ్గరే ఉండే నాకు కూడా ఒక కూతురే కదా కొడుకులు ఎవరు లేరు నాకు కూతురే కాబట్టి నువ్వు ఆడైనా కొడుకు నువ్వే కదా నాయన నా దగ్గరికి వచ్చి అలకాపురంలో మాతో పాటే ఉండు అందరం ఒకే చోట ఉండు నాకు కూడా ఎవరు లేరు కదా అని చెప్పి చెప్తే మామగారి మాటను అనుసరించి గో విఠోబా తన భార్యను తీసుకొని అలకాపురి వెళ్ళిపోతాడు ఇంకక్కడే ఉంటాడు కానీ ఇతని సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకోవాలి అనేటువంటి ఒక పారమైనటువంటి ఆ తృష్ణ ఆ కోరిక ఆ మనసు దోచేస్తూ ఉంటుంది ఒకసారి అంటాడు భార్యతోటి నాకు సన్యాసించాలని ఉంది నువ్వు అనుమతించగలవా అని అడుగుతాడు ఈవిడు భయపడిపోతుంది ఏమి చెప్పదు తండ్రికి చెప్తుంది ఈ మీ అల్లుడు గారు ఇలా అంటున్నాడు సన్యాసం అంటున్నాడు నాకు పిల్లలు కూడా ఎవరు లేరు ఏమీ లేదు సంతాన భాగ్యం లేదు ఏమీ లేదు మరి భగవంతుడు నలుగురు సంతానం అని చెప్పాడు కానీ ఏ విధమైన భాగ్యమూ లేదు నాకు ఈయనేమో సన్యాసం అంటున్నాడు ఇది ఎక్కడ కావాలని చెప్పి అడిగితే సిద్ధపంతు పండితులు ఏమంటాడంటే ఆయన సన్యాసం ఎవరు ఇవ్వరమ్మా సన్యాసం తీసుకోవాలంటే కొన్ని ధర్మాలు ఉన్నాయి అవి నిర్వర్తించాలి సంతానవతులు కావాలి ముందు వంశము నిలబడాలి తర్వాత వాళ్ళకి కావలసినటువంటి అన్ని విధమైన ఏర్పాటు చేసి వాడు భక్తికి లోటు లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత భార్య అనుమతి తీసుకొని మాత్రమే సన్యాసం స్వీకారం చేయాలి అంత చేయడం లేదు కొన్ని ధర్మాలు ఉన్నాయి నీకు అవేమీ లేవు ఇక నీకు సంతానం లేదు వంశాభివృద్ధి లేదు ఏమీ లేదు ఇంకా పెళ్ళి అంతక పది సంవత్సరం కూడా కాలేదు కాబట్టి సన్యాసం ఎవరు ఎవరమ్మా పరమే ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్పేసి సిద్ధపండితుని కూతురు ఓదార్స్తాడు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా భార్య నుంచి అనుమతి రాకపోవడం వల్ల ఈయన ఒక పన్నాంగ బండుతాడు విఠోబ ఒకసారి రాత్రి భార్య మంచి నిద్రట్లో ఉండగా ఆయన ఆ నిద్రట్లో లేపి నేను కాశీ వెళ్ళిపోతున్నా సన్యాసానికి అని చెప్తాడు ఈడ నిద్రమత్తులో ఉండడం వల్ల సరే అలాగే వెళ్ళి రండి ఉంటుంది ఆ మాట పట్టుకుని రాత్రి రాత్రి ఇంట్లోంచి పలాయనం అయిపోతాడు ఇంట్లో వెళ్ళిపోతాడు బయట వెళ్ళిపోయి అలాగా అనేకమైనటువంటి తీర్థాలు చూసుకుంటూ కాశీ చేరతాడు ఉదయం లేదు చూసుకునేసరికి లేడు ఏం జరిగిందా అని ఆవిడ గుర్తుకొస్తుంది అయ్యయ్యో ఈ కాశీ సన్యాసం కోసం వెళ్తానో నేను వెళ్ళమని చెప్పేసాను వెళ్ళిపోయాడు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని చెప్పి గోల గోల పెడుతుంది సరే జరిగింది ఆయన కాశీలో ఉంటూ సిద్ధ పండితులు విశ్వేశ్వరుని సేవించుకుంటూ గంగలో స్నానం చేసుకుంటూ అక్కడ ఉన్న అనేక సాధు సమూహాలతో వాళ్ళ వాడు చెప్పిన మాటలు వింటూ ఇలా ఉండగా ఉండగా రామానందుల వారు కనబడతారు రామానందుడు గొప్ప యతీశ్వరుడు కబీర్దాస్ యొక్క గురువు గారు రామానందుల వారు మహాయోగి తపస్వి ఋషిసత్తముడు ఆయన ఆయన ఆశ్రమానికి వెళ్తాడు వెళ్ళి అడుగుతాడు స్వామి నాకు సన్యాసం ఇప్పించండి సన్యాసకాంక్షతో వచ్చాను నేను కాబట్టి నా సన్యాసం ఇప్పించండి అని అడుగుతాడు అప్పుడు రామానందుల వారు అడుగుతారు నాయన సన్యాసం కావాలంటే తీసుకుంటే కొన్ని ధర్మములు ఉంటాయి అవన్నీ పాటించాలి పూర్తి చేయాలి అవన్నీ నువ్వు చేసావా నీకు సంతానం ఉందా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారా వాళ్ళ భక్తి ఏర్పాటు చేసావా నీ భార్య అనుమతి తీసుకున్నావా అన్నీ చెప్తే ఒక అబద్ధం ఆడేస్తాడు మిఠో బాక్ర అబ్బా అవన్నీ ఉన్నాయండి నా సంతానం అది ఉంది వాళ్ళందరికీ నాకు భక్తి ఏర్పాట్లు చేసేసాను ఇబ్బంది లేదు నా భార్య కూడా వెళ్ళమంటేనే వచ్చాను నేను ఆవిడ అనుమతితోటే వచ్చాను కానీ మీరు సన్యాసం ఇవ్వండి అని అడుగుతాడు అతని మాట మీద నమ్మకంతో రామాంధ్ర వారు ఆయన సన్యాసాన్ని అని ఇచ్చేస్తారు చాలా సంతోషం ఇంకే ఉంది ఆ వారి ఆశ్రమంలోనే ఉంటూ సన్యాసిగా ఉంటూ ఆ గంగానది ఒడ్డున సాధన చేసుకుంటూ విశ్వ దర్శనం చేసుకుంటూ అక్కడ కాలం గడిపేస్తూ ఉంటాడు విఠోబా అక్కడికి వచ్చినటువంటి అనేక మంది ఆ యాత్రికులు ఆ యాత్రికులు ఆ నోట ఈ అనోట ఆనోటా ఆనోట మెల్లిగా కొంతకాలానికి అలకాపూర్లో ఉన్నటువంటి రుక్మాబాయికి ఈ విషయం తెలుస్తుంది ఎవరో చెప్తారు మీ ఆయన అక్కడ కాశీలో కనిపించాడు మాకు సన్యాసం తీసుకున్నాడు సన్యాసిగా ఉన్నాడు అక్కడ అని చెప్పి చెప్పేస్తారు ఈడు హతాశ్రాలు ఎందుకంటే ఇంక ఇంక భవిష్యత్తు లేదు అమ్మాయికి వయసు చిన్నది ఇంక భవిష్యత్తు లేదు సంతానమా లేదు తండ్రి తప్ప ఎవరు లేరు ఇంకా ఏమి అర్థం కాని స్థితిలో రోధిస్తూ పాపం ఇంకా నా బతుకింతే మనస్సుని కుదురపరుచుకుంటూ ఇంక దైవ సేవలో నేను గన ఉంటూ ఉంటుంది